環境に環境に変えてくださいで、カラパカンで మీరు మా ఆడియన్స్ ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాము. తర్వాత మాట్లాడతారు. ఒక రెండు మొక్కుల ముందు చీఫ్ గెస్ట్. అందరికీ నమస్కారం అండి. నేను లండన్ నుంచి వచ్చాను. కౌన్సిలర్ అంటే ప్రాబ్లీ ఈక్వల్ టు ఎమ్మెల్యే, మేబీ చిన్న సైజ్ ఎమ్మెల్యే. ముఖ్యంగా తానే వారికి నా అంటే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే throughout UK lo around 30,000 telugu members unnarandi. So it's a massive, chala highest telugu population, but ikkada inta takku unna sari inta grand ga celebrate chestunnarante nijanga chala great. And ante nenu chusne thane members tho adugutunte 4 or 5 activities chestarante mem oka 2 activities cheyadaniki mem chala kashtapadutunnam. ఎందుకంటే మేము ఒక ఫ్రీ ఈవెంట్ పెడితే అరౌండ్ 2,000 మెంబర్స్ వస్తారండి. అయినా కానీ మేము 2 ఈవెంట్స్కి కష్టపడుతున్నాం. మీరు ఇంత కమిట్మెంట్ ఇంత చేస్తారంటే రియలీ అప్రిషియేట్. కంగ్రాట్స్ టాని ఫర్ దిస్ మార్వెలస్ వర్క్. ఇంకోటి ఏంటంటే అంటే ఇంటిగ్రిటీ తీసుకుంటే అక్కడ అరౌండ్ 6 మేజర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. సో ఎవ్రీవన్ ఫైట్స్ అగేన్స్ ఎవ్రీవన్ అన్నమాట. ఇక్కడ అట్లీస్ట్ ఒకటో రెండు ఉన్నాయి. సో ఆ స్పిరిట్ని కొంచెం తీసుకోండి. ఎందుకంటే తెలుగు వారు అంటే డివైడ్ అండ్ రూల్ అన్నట్టు ఉంటుంది అక్కడే. సో మీరు కొంచెం ఇంటిగ్రేట్ అయి చేస్తే, బికాజ్ యూనిటీ అండ్ ఈజ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఎందుకంటే వెన్ ఐ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ కౌన్సిలర్ ఇన్ రాయల్ బోరా, వై క్వీన్ లీవ్స్ అనమాట, ది వరల్డ్స్ రిచెస్ట్ బోరా ఇన్ ది వరల్డ్, జనాలు తెలుగు అంటే మీరు తెలుగు అంటే చాలా చిన్నగా చూసేవారు ఫస్ట్. ఎందుకంటే అప్పటివరకు నేను చాలా లోగా వెళ్ళానండి, ఎవరు కనిపించలేదు. ఎందుకంటే అదర్వైజ్ ఎవరు డిస్క్రిమినేట్ అని. సో నన్ను కనపడంగానే ఆర్యన్ కాబట్టి పేరు గుజరాతీ చే అంట, అంటే నువ్వు గుజరాతీ వాడు అని. క్యా పంజాబీయే నే అంట. తెలుగు అనేసరికి తెలుగా, తెలుగు అంటే ఎవరికి తెలియదు ఎక్కడది అని అడుగుతారు. అంటే వాళ్ళకి తెలుసు ఎక్కడో, బట్ ఏంటంటే జస్ట్ డిస్క్రిమినేషన్ అనమాట. సో మీరు చూస్తుంటే షార్లెట్ అని ఒక చిన్న ఊరుందండి అమెరికాలో, ఇట్స్ ప్రాబ్లీ ది సైజ్ ఆఫ్ ఐందోవెన్. అక్కడ 20,000 తెలుగు మెంబర్స్ ఉన్నారు జస్ట్ ఒక్క సిటీలో, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ యూకే పాపులేషన్. బట్ అక్కడ ఉన్న మూడు గుళ్ళు కట్టింది తమిళ వారే. ఎవరైనా తమిళ వారు ఉన్నారా? లేరా? ఓకే, తమిళ తెలియదు. అంటే యాక్చువల్లీ నేను పుట్టింది పాండిచ్చేరి యానం సార్ పాటిదారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే సేమ్ అక్కడ కూడా ఇదే ఇష్యూ అండి. ఇప్పుడు యూకేలో 6 తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నా వెంకటేశ్వర స్వామి పెద్ద టెంపుల్ ఇన్ యూరప్ ఈజ్ ఇన్ బర్మింగ్హామ్ అండ్ కరెంట్లీ రన్ బై తమిళియన్స్, నాట్ తెలుగు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎంత డివైడ్ అయితే మనం అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదండి. సో ట్రై టు బి, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ ఐడెంటిఫైడ్ అస్ తెలుగు. ఫస్ట్లీ నేను మీకు చెప్పాను, నేను ఎలక్షన్ గెలిచినప్పుడు అందరూ కంగ్రాచులేషన్ చెప్పి ఫస్ట్ వాళ్ళే రాసుకున్నారు, మా గుజరాతీయోడు, మా తమిళోడు, మా హిందీయోడు అండి. కాదు ఎవరిని కాదు రా బాబు, నేను నేను ఫస్ట్ భారత్ తెలుగు అని చెప్పి నేను చెప్పాను. సో ఇంటిగ్రిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మీరు యుఎస్లో చూస్తే నా వీ అవుట్ నెంబర్డ్ ఓల్ ఆఫ్ ద ఇండియన్ కమ్యూనిటీస్. సో తెలుగు ఆర్ ద లార్జెస్ట్ లివింగ్ డయాస్పోరాస్ ఇన్ అమెరికాస్. యూకే మేబీ థర్డ్ అవ్వచ్చు ఇప్పుడు, ఇక తమిళియన్స్ డామినేట్స్, గుజరాతీస్, పంజాబీ అండ్ తమిళియన్స్. యూరోప్లో అప్కమింగ్ ఆర్ తెలుగుస్ అండి. ఇఫ్ యు లుక్ అట్ ది తెలుగు లాంగ్వేజ్